నమస్తే అండి. నమస్తే. ఈ విషయంలో జనసేన పార్టీ మొదటి నుంచి ఒక ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఉంది సార్. ఏంటంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2.5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు, ఈ సంఘటనల్లో పిఠాపురంలో దేవతా విగ్రహాలు కానీ లేదంటే రథం తగలబడిపోవడం కానీ సింహాలు పోవడం కానీ అదే అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాముడి తల తీసుకోవడం కానీ ఇలా అంటే మేము ఏం చెప్తున్నామంటే ఒక చిన్న వ్యక్తి ఎక్కడో ఒక భావోద్వేగానికి గురి ఏ పార్టీకి సంబంధించిన అతను జనసేనో టీడీపీనో ఇంకొక వ్యక్తి ఇది తప్పు అని పెడితే విజయసాయి రెడ్డి గారి మీదో లేకుంటే ఎవరి మీదో ఒక చిన్న కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో హుటాహుటిన తెల్లారే లోపల వచ్చేసి పోలీసులు అదొక పెద్ద ఎస్పీకి పంపించి మేము మాకు అనుభవాలు ఉన్నాయి ఎక్కడో శ్రీకాకుళంలోని అబ్బాయిని తెచ్చి విజయవాడలో అరెస్ట్ చేసి విజయవాడ నుంచి కడపకు అరెస్ట్ చేసి కడపలో వెళ్ళి మేము వెళ్ళి 4 రోజుల్లో అతనికి బెయిల్ తెచ్చి ఇన్ని సంఘటనలు జరిగినాయి. చూస్తే అదేం వేరే ఎవరో పెట్టిన పోస్ట్ అతను షేర్ చేశాడు అంతే. మరి ఇంత యాక్టివ్గా ఉన్న పోలీసు వ్యవస్థ ఇన్ని కోట్ల మందికి ఇన్ని ఇన్ని ఆరాధ్య దైవాలైనటువంటి దైవాలకు వాళ్ళ మనోభావాలను దెబ్బతింటూ కాస్తూ ఇటువంటి సంఘటనలు ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అండి? మరి ఈ ప్రభుత్వం మీద ఉండడంతో పాటు దానికి దేవాదాయ శాఖ మంత్రి అంటే ఆయన కొబ్బరి చెప్పుల మంత్రి అంటే తల పగల కొడతాడంట అతను. వినండి అతను చాలా పెద్ద. ఇప్పుడు జరిగిందో లేదో బోఫోర్స్ అనేది రాజీవ్ గారు అట్లా అంటారండి. మీ వినకున్నప్పుడు ప్రజలు ప్రజానాడిలో అట్లా మాట్లాడుకుంటారు. మీరు కొబ్బరి చెప్పులు వ్యాపారం చేస్తుంటే కొబ్బరి చెప్పుల మంత్రి అంటారు. మీరు దాన్ని తీసుకొని మేము తలపాలు కొడతాను, నువ్వేం చేసావు ప్రూవ్ చేయండి, ఒక చిన్న విషయం చేయండి. నువ్వు ఈ 2.5 సంవత్సరంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఒకరిని అరెస్ట్ చేసావా లేదంటే ఒక ఈ విజయం నేను సాధించినాను అని చెప్పండి. ఏమి లేదు. పైపెచ్చి మీరు మీ సొంత దాంట్లోనే మీ పార్టీలోనే ఒక వ్యక్తిని అంటే అతనికి సపోర్ట్ చేయకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విషయం ఇంతటితో వదిలి నీకు నేను ఏదో ఒకటి చూస్తానని చెప్పి ఫోన్ చేయించి పొద్దునే మళ్ళీ అదే మంత్రితో రాత్రి పోయి కొట్టి తన్ని పొద్దున కేక్ తినిపించారు. అది మీరు చేసిన వ్యవహారం. మళ్ళీ మీరు అందరి గురించి మాట్లాడడం. ఇకపోతే అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదేమో గతంలో అన్నారు సార్, కానీ మాకు మా పార్టీకి మా నాయకుడికి అయితే అశోక్ గజపతి రాజు గారి గురించి వాళ్ళ చరిత్ర గురించి ఆ గుడి గురించి సంపూర్ణంగా తెలుసండి. ఎందుకంటే మేము సమకాలీన రాజకీయాల్లో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి. మరి ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఇప్పుడు ట్రస్టీగా మళ్ళీ ఆయనే సెల్ఫ్గా వచ్చి నియమించుకోలేదు కదా. సాక్షాత్తు న్యాయస్థానం అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి కదా ఆయన్ని పెట్టింది. మరి ఆయన పెట్టినప్పుడు ఆయన ఆదేశాలకు ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా అక్కడ జరగాలి కదా తంతు. మీరు తగుదునమ్మా అంటూ ఇద్దరు మంత్రులు వెళ్ళి ఇందాక సార్ అన్నాడు బొత్స సత్యనారాయణ కూడా ఆయన చదివినటువంటి కాలేజీలోనే చదివినాడు. మరి అటువంటి చిన్న విషయాలను మీరు ఆయన రెస్పెక్ట్ చేసుకోవాల్సిన విషయాలను మేము నాకు తెలిసి నేను కూడా కొన్ని విన్నా అక్కడ ఏదో సిరిమాను ఉత్సవం అని జరుగుతుంది ఈ రోజుకు వాళ్లే వచ్చి చేస్తారు ఈ ఇన్ని లక్షల కోట్లాది మందికి చాలా మందికి ఇనాం భూములు ఇచ్చి ఉన్నారు వాళ్ళ సంస్థానం గురించి చాలా గొప్పగా చెప్తారు. అది నా స్నేహితుల ద్వారా నేను కూడా విన్నాను. మరి అటువంటి వాళ్లను మీరు గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి ఆయన్ను పిలవలేదని మీరేమన్నారు? పిలిచారండి పేరేశారని. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడే కాదు ప్రోటోకాల్ పాటించకుండా చైనా చోట్ల ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఊరికే చుట్టపు చూపుగా ఏడో ఒక లైన్గా అంటే ఆర్డర్లు కూడా కాకుండా ఒక చోట ఒక పేరేస్తారు. మొత్తం కార్యక్రమం అంతా వారం నుంచి జరుగుతూ ఉంటుంది. చివరి రోజు ముందు రోజు పిలవాల్సిన అధికారి కూడా కాకుండా ఒక ఒక సంబంధం లేని వ్యక్తితో లేదంటే ఎవరో ఆయన అసిస్టెంట్తోనో ఒక ఫోన్ పోతుంది సార్ రేపు కార్యక్రమం ఉంది మీరు రావాలి అని. అంటే దాని ఉద్దేశం రావద్దు అని. అటువంటి చేసినప్పుడు మన మనోభావాలు నింపుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా కొన్ని చోట్ల ప్రోటోకాల్ ఉన్న సర్పంచ్ని పైకి ఎక్కించకుండా ఊరికే అక్కడ చివరిలోనో ఎక్కడో ఒక లైన్లో పేరేస్తారు. చూడండి మేము పేరేసాం అయినా వాళ్ళు గొడవ చేస్తున్నారు అంటారు. ఏ సంబంధం లేని ఓడిపోయిన సర్పంచులను వేదికల మీదకి ఎక్కిస్తున్నారు పార్టీ కాబట్టి. ఇప్పుడు ఆయన నిజంగా ఆ సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన ఎక్కించారు. అటువంటిప్పుడు ఆయన దెబ్బతింటాడు. ఆయన మనోభావాలు ఆయన మనుషులు ఉంటారు కదండి అడుగుతారు. నేను ఆయన అడగడంలో తప్పే లేదు అని అనుకుంటున్నాను. ధర్మకర్తగా ఆయన్ను నియమించింది కోర్టు కదా. మరి మీరు కోర్టు ఆదేశాలను కూడా నిర్మించాలి కదా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఈరోజు ఒక జీవో చూశాను నేను, అదే మొన్న ఎమర్జెన్సీగా తెచ్చింది 142 జీవో. దాన్ని నా ఫ్రెండ్ పంపిస్తే చదివా
ఇంత పెద్ద అక్షరాలతో మనం ఏదైతే రెడ్ ఇంక్ అండర్లైన్ చేస్తామంట, మోస్ట్ అర్జెంట్ అని ఉంది ప్రభుత్వం. నేను కూడా ఇదేంట్ర బాబు ఇంత అర్జెంటుగా ఒక జీవో అని చదివితే జాయింట్ కలెక్టర్లంతా థియేటర్ల దగ్గరకు పోండి అని చెప్పి ఇచ్చున్నారు. అంటే మీరు 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 పరిపాలించే ఒక పరిపాలనలో కొన్ని వందల వేల సంస్థలో అడ్మినిస్ట్రేషన్ మీకు ఎందుకు వస్తే వాటిల్లో థియేటర్లు కూడా ఒకటి. అంతేగాని థియేటర్లు సినిమా టికెట్లే పరిపాలనగా మీరు చూస్తున్నారంటే ఎంత వివక్ష చూడండి. అంటే 2 సంవత్సరాల ఈ కరోనాతో వాళ్ళు థియేటర్లు తెరుచుకోలేక ఇప్పుడిప్పుడే కొంచెం బూజు దులిపి ఏదో అని వస్తే టికెట్లు మళ్ళీ దానికి తోటి ఇప్పుడు వెళ్ళి థియేటర్లు. అంటే థియేటర్లు ఎప్పుడు వెళ్ళినా బాత్రూము ఇంకోటో ఇంకోటో మీరు కంప్లైంట్ పెట్టాలంటే ఉంటుంది కక్ష కట్టేసి. దీంతో నిన్న ఒక్కరోజు స్వచ్ఛందంగా దాదాపు 28 థియేటర్లు మూతేసేసారు వాళ్ళు. మాకు వద్దండి షో, మేము మూసేస్తున్నామని. ఇది ఈ ప్రభుత్వం సాధిస్తూ ఉన్న ప్రగతి. తర్వాత నేను అడిగేది ఏంటంటే సార్ చాలా మంచి మాట, నేను కూడా దాంతో ఏకీభవిస్తాను ప్రసాద్ గారితో. ఇవన్నీ ఉద్వేగంగా అంటే మేము భావోద్వేగాలండి, మనుషులుగా ఫోన్లు చేసినప్పుడు ఎవరో ఒక ఆయన ఢిల్లీ నుంచి చేస్తాడు, నేను పలాంటి శాస్త్రి గారిని అండి చూస్తూ ఊరుకోం మాకు రగిలిపోతుంది. ఏమి రగిలిపోయారు సార్? మేము కూడా అడుగుతున్నాం ఏమి రగిలిపోయారు అంటే నేను అడుగుతున్నాను ఏం చేశారు, కార్యాచరణ ఏముంది? నిన్న ఆ ఇన్సిడెంట్లో ఒక ఆయన శాస్త్రి గారు అంట ఏమంటారు ఆయన అఖిల భారత హిందూ అధ్యక్షుడు, మీరు అఖిల భారత హిందూ అధ్యక్షుడు కానీ విశ్వ మహాసభ అధ్యక్షుడు కానీ లేదంటే ఖగోళ గ్రహ హిందీ కానివ్వండి లేదంటే అంగారక గ్రహానికి కానివ్వండి, మీరు కనిపిస్తే కదా. బీయింగ్ ఏ హిందూ నేను కూడా నిజమే మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పి కరెక్టే కదా మన వాళ్ళు అడిగేది అని అనిపించేది ఎప్పుడండి మాకు? మీ కార్యాచరణ లేదు కదా, రాజకీయం చేస్తున్నారంటే ఎందుకు చేయరు? మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు అప్పుడు కూడా రాజకీయం చేస్తారు పార్టీలు అందరూ, ఇది వాళ్ళు చేసేది కరెక్టే కదా. అంత పెద్ద సమూహం ఉన్న హిందూ దేశంలో వాళ్ళ దేవాలయాలు నిద్ర లేసి ఏదైనా జరిగితే స్వామి రామ కాపాడాడతాం, రాముడు తల్లి దేశంపై లోపలేస్తే ఎవరిని పూజించాలి సార్ మేము చెప్పండి? ఇప్పుడు కాలుగా ప్రతి ఒక్కరు నిద్ర లేస్తూనే శ్రీరామచంద్ర అనుకొని లేస్తారు, అంటే ఆయన ఉంటే ఆయన తోడుగా ఉండి అన్ని కాపాడతాడని. రాముడి తలనే తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ఇటువంటివి మీరు ఏ రోజన్నా చేసి బాధించి వచ్చి నిలబడి ఎక్కడ ఉన్నారో కొన్ని వేల మంది లక్షల మంది, ఎస్ మీరు అదే అయోధ్యకు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఇటుకలు ఇవ్వడం అందరూ అది ఓకే రామాలయం నిలబెట్టడానికి అంత చేశారు కదా, అన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలు న్యాయ పోరాటంలో గెలిచిందో చేశారు కదా. మరి ఇక్కడ న్యాయం మన వైపు ఉంది కదా, న్యాయం ఒకటా రెండా సార్? పిఠాపురంలో అవి తెచ్చారు మళ్ళీ ఇంకా చెప్పకూడదేమో మనం, నాకు బాధగా ఉంది. ఎందుకంటే పూయడం కాకుండా కొన్ని అశుద్ధ వల్ల తీసుకొచ్చి విగ్రహాలకు పూయడం, దాని తర్వాత చేతులు నరికేయడం, ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తూ ఉంటే ఈ మొత్తం ఏం చేస్తుంది? దానికి మళ్ళా ఒక మంత్రి ఆయన మళ్ళా ఆయన మేము మంచిగా చేస్తున్నాం మా మీద ఇలా చేస్తున్నాం, ఏం చేశారు? ఎందుకు ఆ మంత్రి? ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎందుకంటారండి కొబ్బరి చెప్పుల మంత్రి, కొబ్బరి చెప్పులు చెప్పుల స్టాండ్ల నుంచి పైకి వచ్చినండి కొబ్బరి చెప్పుల మంత్రి అని కేవలం 100 సార్లు అంటారు. నిన్నటికి నిన్న ఒక జీవో ఇచ్చారు, ఎప్పుడు లేనటువంటిది కొత్తగా దుర్గమ్మ విగ్రహం గుడి చుట్టూ ఏమంటారు సార్ దాన్ని గిరి ప్రదక్షిణ టెండర్ జరిగింది, ఒకటే ఒక టెండర్ యాక్సెప్ట్ చేశారు, అది కూడా వెలంపల్లి అనుచరుడే. ఇంకేమనాలండి ఆయన? గిరి ప్రదక్షిణ అంటే అమ్మవారిని మొక్కుకొని దాని చుట్టూ ఆ కొండ చుట్టూ తిరగడం, అటువంటి గిరి ప్రదక్షిణకు ఒక టెండర్ జరిగితే ఒకే టెండర్ అది కూడా ఆయన 100% అక్కడ ఉన్న వాళ్ళందరూ టెండర్ ఓపెన్ చేస్తూనే ఈయన వేలంపల్లి అనుచరుడు మీ పార్టీ వాళ్ళే అంటున్నారు, మరి ఎందుకు అన్నారు? మీరు ఇటువంటిది న్యాయబద్ధంగా గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఏ భక్తులకు ఎవరికో అవే ఉంటారు వాళ్ళు మొక్కుబడి పెట్టుకుని, ఈరోజు కొన్ని కోట్లు సంపాదించుకునే వాళ్ళు కొంత శాతం దేవుడికి పెట్టాలని ఉంటారు, అటువంటి వాళ్ళు తీసుకొని ఉచిత గిరి ప్రదక్షిణ ఇంకోటో ఇంకోటో చేసుకోవచ్చు. వాళ్ళకి మీరు ఇస్తున్నారా? ఏదైనా భక్తి కలిగినటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తున్నారా? లేదే. మరి నీ అనుచరుడికి ఇచ్చారు, ఈ రోజు రేపు పొద్దునే నీ అనుచరుడు తిరగమంటే తిరగాలి, నీ అనుచరుడు చెప్పులు ఎక్కడే వదలమంటే వాళ్ళు, నీ అనుచరుడు ఎంత టికెట్ పెడితే అంత చేయాలి. ఇటువంటివన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము జనసేన పార్టీ తరఫున. ముందుగా మంత్రి గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 2.5 సంవత్సరాల్లో నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను, నేనేం చేశాను? నేను చేసిన పని ఏంటి అంటే ఇప్పుడు టీటీడీలో ఇంకో చోట వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. నువ్వు మీరు విజిట్ చేసి ఓ సెలవు కప్పుకొని దర్శనం చేసుకుని రావడం తప్ప మీరేం చేయలేదు. కాబట్టే ప్రశ్నిస్తున్నారు ప్రజలు, కాబట్టే అంటున్నారు జనాలు. మీకంటూ ఒక నిజంగా మీరు మనం ఈ 2.5 సంవత్సరాలు ఇది సాధించాను నేను సొంతగా నాకు మనస్తృప్తిగా ఉంది అని చెప్పి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏమైనా ఉందేమో ఏం లేదు.
అందుకనే ఇప్పుడు అశోక గజపతి రాజు గారి విషయంలో కూడా మేమైతే 100% యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయనకై ఆయన ఆ ట్రస్ట్ను మెయింటైన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ భూములో వాళ్ళ లక్షల మందిని చదివించుకోవడానికి కానీ ఇంకోవడానికి కానీ వాళ్ళు ఉపయోగపడిన కుటుంబం అది. మరి అటువంటి కుటుంబం వాళ్ళే వాళ్ళు మీరు వ్యతిరేకించి పక్కన పెడితే ఆయన ఏమనలేదు, వెళ్ళిపోయాడు ఆయన. కానీ తిరిగి కోర్టు ఆయన్ను నియమించింది. అటువంటప్పుడు ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పును కూడా రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. మీకు మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రికి కోర్టులు అంటే ఎలాగో భయం లేదు. రైట్, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పోదాం, లేదా ఇంకో బెంచ్ పోదాం, ఇంకో బెంచ్ పోదాం, అదే పని. ఇప్పటికి నాకు తెలిసి భారతదేశంలో ఇన్ని ముట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందో అది వేరే అంశం, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. కేశ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు మీకు, కేశ ప్రసాద్ గారు చెప్పండి. దాకా నాయందర్ గారు ఒక మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు ఇక్కడ. మీకు